బీజేపీ ఎన్నికల రథసారధిగా బండి సంజయ్ను అనధికారికంగా ప్రకటించేశారు. నేడో రేపు అధికారిక ప్రకటన రానుంది. అయితే బీజేపీ అధ్యక్షుడికి ఎన్నికల ముందు అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. అధినాయకత్వం సరే, పార్టీలోని సీనియర్లు బండికి సహకరిస్తారా? రేవంత్ మాదిరి బండి సంజయ్కు ఒంటరి పోరాటం తప్పదా? సీనియర్లను దారిలోకి తెచ్చుకునేందుకు ఆయన ఏం చేయబోతున్నారు? బండి సంజయ్ ఎలక్షన్ టీంలో ఎవరెవరికి చోటు దక్కనుంది? తెలంగాణలో ఎన్నికల వేళ బీజేపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ను మార్చుతారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే ఆ ఊహాగానాలకు బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ తెరదించేశారు. ఎన్నికల ఏడాది కావడంతో మార్పు మంచిది కాదన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెడుతున్న బీజేపీ వచ్చే ఎన్నికలను బండి నాయకత్వంలోనే ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు ఆ పార్టీలో టాక్ వినిపిస్తోంది. అధ్యక్షుడి కొనసాగింపు అంశంపై అధిష్టానం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుండగా తరుణ్ చుక్ మాత్రం అనధికారికంగా ప్రకటించేశారు. వాస్తవానికి బీజేపీలో అధ్యక్షుడి కాలపరిమితి మూడేళ్లు. అది పూర్తయిన తర్వాత రెండోసారి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మార్చి 11తో బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి కానుంది. ఆయన కంటే ముందు అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ మూడేళ్లు పనిచేయగా, అంతకుముందు కిషన్ రెడ్డి రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం బండి టర్మ్ పూర్తి కానుండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్చితే ఇబ్బందులు తప్పవని అధిష్టానం భావిస్తోంది. అదే సమయంలో 2024 వరకు సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుక్ కామెంట్స్ చేయడంతో బీజేపీ క్యాడర్లో జోష్ నెలకొంది. బండి నాయకత్వంలో ఎన్నికలకు వెళితేనే బీజేపీకి మంచిదన్న అభిప్రాయం క్యాడర్లోనూ ఉంది. పాతాళంలో ఉన్న పార్టీని బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ స్థాయికి తీసుకొచ్చిన సంజయ్ అయితేనే గెలుపు ఈజీ అవుతుందని బీజేపీలోని మెజార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ బీజేపీ అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకోనున్న బండి సంజయ్కు అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా బండి ఒకవైపు, సీనియర్లు మరోవైపు అనేలా పరిస్థితులున్నాయి. ఆ నేపథ్యంలో అందరినీ కలుపుకొని ఎన్నికలకు సిద్ధం కావటం అతిపెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ లాంటి నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఇతర సీనియర్ల నుంచి ఎలాంటి సహకారం అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవేళ సీనియర్లు సహకరించకపోతే రేవంత్ రెడ్డి మాదిరిగా బండి కూడా ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే మోదీ, అమిత్ షా ఆశస్సులు పుష్కలంగా ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఆ లెక్కన 2024 వరకు ఆయన్నే అధ్యక్షుడిగా కొనసాగించనున్నారు. దానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. ఇక పట్టణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చి పాదయాత్రతో బీజేపీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా చేశారు. ఆయా పరిణామాలన్నీ రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా చేస్తున్నాయి. బండి నాయకత్వంలో పార్టీ బలోపేతం అయ్యాక లీడర్షిప్ కూడా పెరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి చేరికలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. అయితే తెలంగాణ ఉద్యమకారులు, వివిధ వర్గాల ప్రజలు మద్దతు ఉండటంతో బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఈటెల సైతం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్లాన్లు ఎలా ఉంటాయో తెలుసని, అధ్యక్ష బాధ్యతలిస్తే బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని హైకమాండ్కు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఈటెల అదే అంశాన్ని ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అధ్యక్షుడి మార్పు లేకపోవడంతో ఈటెలకు పార్టీ పదవి వచ్చే అవకాశం ఉంది. అందులోనూ ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు ఇస్తారన్న చర్చ సాగుతోంది. మరోవైపు అధ్యక్షుడిగా కొనసాగింపు ప్రకటన అధికారికంగా రాగానే మరింత దూకుడు పెంచాలని బండి సంజయ్ భావిస్తున్నారు. దానిలో భాగంగా మరోసారి పాదయాత్రలతో ప్రజలకు చేరువు కావాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో పాటు బూత్ స్వశక్తికరణ అభియాన్పై బీజేపీ దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే మార్చి 2వ వారం తర్వాత బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపైన బండి సంజయ్ ఫోకస్ పెట్టనున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ టీంను సిద్ధం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే బండి సంజయ్ ఎలక్షన్ టీంలో ఎవరెవరికి చోటు దక్కుతోందన్న చర్చ బీజేపీలో ఆసక్తికరంగా మారింది.
మొత్తంగా తెలంగాణలో పాగవేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. కమలం పార్టీలో ఫుల్ జోష్ నింపిన బండి సంజయ్ను అధ్యక్షుడిగా కంటిన్యూ చేయబోతోంది. అధికారిక ప్రకటన తర్వాత ఆయన కూడా స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. అయితే కీలక నేతలు సీనియర్లు ఏ మేరకు కోఆపరేట్ చేస్తారనేది సస్పెన్స్ గా మారుతోంది.